బాబుకు ప్రజలు కాదు పబ్లిసిటీ ముఖ్యం. వరదలకు కారణమైన బాబు నిర్లక్ష్యంపై అగ్రహజ్వాలలు వెలువెత్తుతూనే ఉన్నాయి. బుడమేరు శాపం ఖచ్చితంగా బాబుకు తగులుతుందని ఘోషను ప్రదర్శిస్తున్నారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఏమాత్రం తగ్గలేదని రోజు మంది మార్చ్ బలంతో పర్యటన చేస్తున్నారు. కానీ బాధితులను పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు రాజకీయ ప్రముఖులు స్పష్టం చేశారు. అంతేకాకుండా అందరితో పొగిడించుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారని ఆక్షేపించారు. బుడమేరు నీటి వల్లనే విజయవాడ మునిగిందన్న బాబు ఆ బుడమేరుకు ఖచ్చితంగా చంద్రబాబే శాపమని ఇక బీడీసీ ఆధునీకరణ పనులను ఆయన పూర్తిగా వదిలేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నేతలు బయట్లు. గత నెల 28న వాతావరణ శాఖ ఐఎండీ రాష్ట్రంలో వర్షాలు వరదలపై హెచ్చరిక చేసినా కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, విపత్తుపై కనీస సమీక్ష జరపలేదని మండిపడ్డారు. 30వ తేదీ నాటికి రాష్ట్రంలో పరిస్థితి మారితే ఆ మర్నాడు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి వరద పోతెత్తి చంద్రబాబు అక్రమ నివాసం నీడ మునిగిందని గుర్తు చేస్తున్నారు. దీంతో కలెక్టరేట్కు మకాం మార్చిన చంద్రబాబు విజయవాడలో లోతట్టు ప్రాంతాల వారిని అస్సలు పట్టించుకోలేదని అన్నారు. కనీసం ఫ్లడ్ మేనేజ్మెంట్ చర్యలు కూడా చేపట్టలేదు. ఎగువన శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఫ్లడ్ వాటర్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని విపక్ష నేతలు ప్రశ్నించారు. ఇకపోతే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నేతలు చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుడమేరు ఉన్న వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేస్తున్నట్లు సమాచారమే లేదని దుయ్యబట్టారు. ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు. రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి నగరంలోని లోతట్టు ప్రాంతాల వారిని సురక్షితంగా ప్రదేశాలకు ఎందుకు తరలించలేదని నిలదీశారు. ఇప్పుడు జరిగిన మరణాలకు లక్షల మందికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు తెలిసి చెప్పారు. చంద్రబాబు వ్యవహార శైలి దారుణంగా ఉందని పలువురు రాజకీయ ప్రముఖులు స్పష్టం చేస్తున్నారు. నాటి గోదావరి పుష్కరాల ఘటన గుర్తు చేసుకున్నారు. విజయవాడను వరదను ముంచెత్తి దాదాపు వారం కావస్తున్నా పరిస్థితి ఇప్పుడు వరకు ఎక్కడా కూడా కుదుటపడలేదని, బాధితులకు నరకం తప్పడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో స్పష్టత లేదని, వాస్తవ సంఖ్య తక్కువగా చెప్తున్నారని నిప్పులు చెరుపుతున్నారు. ఇప్పుడు బుడవేరుపై వాస్తవాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న బాబు 2014-19 హయాంలో బీడీసీ ఆధునీకరణ ఎందుకు చేపట్టలేదని గట్టిగా నిలదీశారు. బీడీసీపై ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది కాదా అని సూటిగా ప్రశ్నించిన వైసీపీ విపక్ష నేతలు కేవలం ఆయన కోసమే బీడీసీ ఆధునీకరణను గాలి కుదిలేశారని ఆక్షేపించారు. ఇప్పటికైనా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి పక్కన పెట్టి విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని, చేసిన తప్పిదాలకు ప్రజలను క్షమాపణ చెప్పాలని టీజేఆర్ సుధాకర్ బాబుతో పాటు పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేస్తారు. అంతమంది మరణానికి ఇన్ని లక్షల మంది బాధలకు కారణమైన చంద్రబాబు తాను సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, అసలు కూటమి ప్రభుత్వంతో సీఎం ఎవరన్నది తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ప్రత్యక్ష సీఎం మరోక్ష సీఎంలు కలిసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఆపి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.